వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో ఎర్రకుంట గ్రామానికి చెందిన సల్లగాలి హనీష్ బాబు, సంతోష్ బాబు, వినయ్ బాబు, తిరుమలమ్మ పాలెం గ్రామానికి చెందిన మల్లికార్జున ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో పెద్ద ఎత్తున యువత చేరారు. టీడీపీలో చేరిన వారందరికీ సోమిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. తొలుత జాతీయ రహదారిపై భారీ మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించగా చంద్రబాబు నాయుడు సారథ్యంలో సోమిరెడ్డి నాయకత్వం వద్దెల్లాలంటూ యువత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో విచ్చలవిడిగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు, ఇసుక రవాణాతో భారీగా ప్రజాసంపదను దోచుకుంటుంది మంత్రి కాకాని అని సోమిరెడ్డి ఆరోపించారు.